సరే ఓకే లెట్స్ గో బ్యాక్ టు ద డిబేట్ వెంకటన్నకి కీర్తనకి అదే సుబ్బారావు గారికి పెద్దలు వర్మ గారికి వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ టీవీ 99 ప్రేక్షకులకి వెరీ గుడ్ ఈవినింగ్ అసలు నాకు ఈరోజు సుదీర్ఘంగా మధ్యాహ్నం నుంచి టీవీ మీద ఉన్నాను జస్ట్ వాచింగ్ నాకు అర్థం కాదు ఏంటంటే ఈరోజు అవినాష్ రెడ్డి వాళ్ళు తెలంగాణ హైకోర్టులో చేసిన వాదనలు విన్న తర్వాత వీళ్ళకి అంత నాలెడ్జ్ అంత ఇన్డెప్త్గా ఏ విధంగా జరిగింది ఏ విధంగా ఈ ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయి ఇవన్నీ అది ఈరోజు తెలుసుకున్న విషయం కాదు కదా ఈ నేనేమంటానంటే సిట్ వన్ పెట్టినారు సిట్ వన్ ఓకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఆల్మోస్ట్ కేర్ టేకర్గా గవర్నమెంట్ ఉన్నాడు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి ఓకే సపోజ్ అనుకుంటాం చంద్రబాబు నాయుడు వేసిన సిట్టు మాకు న్యాయం చేయదు న్యాయం జరగదు కాబట్టి ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సిట్ మార్చాడు ఓకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓకే ఆయన ప్రభుత్వం వచ్చింది నా ప్రభుత్వం నేను ముఖ్యమంత్రి కాబట్టి నేను మా బాబాయికి న్యాయం చేయాలి చంద్రబాబు నాయుడు వేసిన సిట్ సరిగ్గా పనిచేయదేమో అని అనుమానంతో ఆయన కొత్త సిట్ వేసాడు అది ఒక ముఖ్యమంత్రిగా ఆయన వేయడం ఆయన ఆయన దీంట్లో ఉంది కాబట్టి ఆయన వేసాడు ఆయన బాబాయ్కి న్యాయం చేయాలని సిట్ 2 వేసినాడు వెరీ గుడ్ దాంట్లో ఎవరూ తప్పు పట్టేదానికి కూడా లేదు ఎందుకంటే బాబాయ్కి న్యాయం చేయాలని చేసినాడు కాబట్టి ఫైన్ సిట్ 2 వచ్చింది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇవన్నీ ఈరోజు సుదీర్ఘంగా ఈ దస్తగిరి చెప్పింది కానీ అవినాష్ రెడ్డి బెయిల్ కోసం ఇచ్చిన ఆయన వాళ్ళ లాయర్లు వాళ్ళు వినిపించిన వాదనలు కానీ సుబ్బారావు గారు దాంట్లో సుదీర్ఘంగా మనకి వాళ్ళు ఏం మాట్లాడారో సుబ్బారావు గారు చెప్పారు నేను విన్నాను నేనేమంటానంటే ఇవన్నీ విషయాలు ఏది ఈ కొడుకు ఆయన ముస్లింగా మారాడని ఆయనకి పెళ్ళయిందని వీళ్ళ డబ్బులు దొరికినాయని డబ్బులు ఇచ్చారని అన్నీ ఎందుకు సిట్ 2 అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ సిట్ 2కు పోయి చెప్పేస్తుంటే అసలు ఇంత రాద్ధాంతం లేదు కదా సిబిఐకి పోవాల్సిన అవసరం లేదు కదా ఈ పాటికి శిక్ష పడిపోయిండేది కదా అందరికీ అందరూ ఈ పాటికి ఒక 3 ఏళ్ళు జైలు కూడా కంప్లీట్ అయిపోయేది కదా టర్ము నాకు అదే అర్థం కావటంలే ఇంత నాలెడ్జ్ ఉన్న అవినాష్ రెడ్డి మొత్తం ఏ విధంగా జరిగింది ఏ విధంగా జరిగింది ఎక్కడ కుట్ర జరిగింది ఎవరు పెళ్లి చేసుకున్నారు ఎవరు కొడుకు కోసం చేసుకున్నారు అన్నీ తెలిసిన అవినాష్ రెడ్డి అన్నీ తెలిసిన భాస్కర్ రెడ్డి అన్నీ తెలిసిన వైవీ సుబ్బారెడ్డి అన్నీ తెలిసిన సజ్జల రామకృష్ణారెడ్డి అందరు రెడ్లు అంటే వాళ్ళ కుటుంబంలో ఉండే రెడ్డీస్ సో కాల్డ్ రెడ్డీస్ అందరికీ ఈ విషయాలు తెలుసు ఎవరైనా ఒకరు ఆ సిట్ 2లోకి వచ్చి అయ్యా ఇట్ట కాదయ్యా ఇట్ట జరిగింది ఇట్ట జరిగింది ఇదిగో ఇది 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 వీళ్ళు ఇట్ట చేశారు ఇది ఇది ఆమెకి ఆయనకి ఇల్లు ఆయనకి ఒక అఫైర్ ఉండింది ఆయన పెళ్లి చేసుకున్నాడు కొడుకు పుట్టాడు ఆ సునీతమ్మ ఆమె తగులు వేసుకుంటున్నారు సునీతమ్మ వాళ్ళకి ఆస్తి గొడవలు ఉన్నాయి ఇవన్నీ సిట్ 2లో చెప్పుంటే ఈరోజు ఇందాక దస్తగిరి కాదు దస్తగిరి చెప్పింది మీరు వినే ఉంటారు కదా ఆయన బెంగళూరులో సైట్ ఇష్యూ అంటాడు సార్ కరెక్టే సార్ ఈ విషయం ఇప్పుడు కాదు కదా ఈ విషయం ఆల్రెడీ వైసీపీ నాయకులు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చెప్తున్నారు దీంట్లో సి వాట్ ఎవర్ ఈరోజు దస్తగిరి చెప్పింది వర్మ గారు ప్లీజ్ అండర్స్టాండ్ ఆయన కొత్తగా ఏమి చెప్పలే ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ తిరిగి ఈరోజు లైవ్లో కొన్ని ఛానల్స్లో వచ్చి చెప్పాడు ఈ బెంగళూరు సైట్ ఇష్యూ ఎప్పటి నుంచో నడుస్తుంది అంటే ఓకే ఇది అంటే మీకున్న అనుమానాలు ఏంటి విషయం అండి మీకున్న అనుమానాలు 1 మినిట్ నేనే నాకు అనుమానం ఏం లేదండి అన్నీ తెలిసిన అవినాష్ రెడ్డి అన్నీ తెలిసిన భాస్కర్ రెడ్డి అన్నీ తెలిసిన వైవీ సుబ్బారెడ్డి వీళ్ళందరూ సిట్ 2 ఉన్నప్పుడు వాళ్ళ ముందరకు వెళ్ళి ఎందుకు ఈ విధంగా జరిగింది ఇదిగో సాక్ష్యాలు ఈ సాక్ష్యాలు వీళ్ళు వీళ్ళు చేశారు అని వాళ్ళు చెప్పుంటే ఈరోజు ఇంత డ్రామా లేదు కదా ఈరోజు భాస్కర్ రెడ్డి జైలుకి పోవాల్సిన అవసరం లేదు కదా ఈరోజు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ వేయాల్సిన కర్మ పట్టేది కాదు కదా తెలంగాణ హైకోర్టులో నేను మీరు తప్పు చేయకపోయి ఉంటే మీరు సిట్ 2కు పోయి ఉండిన వాస్తవాలు ఈరోజు తెలుసుకున్న వాస్తవాలు కాదు ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డికి ఆల్రెడీ 2వ మ్యారేజ్ అయిందని అందరికీ తెలుసు ఈవెన్ ఐ న్యూ అబౌట్ ఇట్ ఈరోజు కొత్తగా మీ వాళ్ళు చెప్పేది ఏంది నాకు ఆ ఫ్యామిలీతో నాకుండే కనెక్షన్ అటువంటి
నాకు తెలుసు, నాకు తెలుసు. పులివెందులు ఎవరిని అడిగినా చెప్తాడు ఆయన ముస్లిం అని పెళ్లి చేసుకున్నాడని, ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఎవరైనా చెప్తారు. కొత్తగా ఏముంది అది? అదేదో పెద్ద స్పెక్టాక్యులర్ గా ఇప్పుడు కనుక్కుంది కాదు. చిన్న ఆటో డ్రైవర్ని అడిగినా, చిన్న రిక్షా దొక్కేవాడైనా, చిన్న పా